మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. అత్తలూరు విజయలక్ష్మి గారు రాసిన ఏ పుట్టలో ఏమున్నదో నవల 5వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. ముందు భాగంలో ఏం జరిగిందంటే, జానకి కొంతకాలంగా చరిత విషయంలో ఎందుకో భయం పట్టుకుంది. చరిత తన అన్నయ్యతో అయినా సరే తండ్రితో అయినా సరే సన్నిహితంగా దగ్గరగా కూర్చొని మాట్లాడుతూ ఉంటే భయపడిపోతూ ఉంటుంది. కాలేజీ నుంచి కొంచెం ఆలస్యంగా వచ్చినా భయపడి చరితను తిడుతూ ఉంటుంది. తన స్నేహితురాలైన ఉమ ఈ విషయం గురించి తెలుసుకుని జానకి కౌన్సిలింగ్ అవసరం అని చెప్పి తనని ఉన్నపడంగా ఒక స్వామీజీ ఆశ్రమానికి తీసుకెళ్తుంది. జానకిని ఆ ఆశ్రమంలో వదిలేసి ఉమాదేవి జానకి దగ్గరున్న డబ్బు కూడా తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ ఆశ్రమ వాతావరణం, అక్కడి మనుషులను చూసి అసలు ఆ స్వామీజీ నిజం స్వామీజీ కాదేమో అని అనిపించి జానకి వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. తన భర్త ఫోన్ నంబర్ గుర్తుండదు, అందువల్ల ఇంటికి సమాచారం అందించలేకపోతుంది జానకి. టీవీలో విద్యానంద స్వామి గురించి విన్న లలితమ్మ శారద జానకి గురించి ఆయన్ని అడగడం కోసం ఆశ్రమానికి బయలుదేరుతారు. అసలు జానకి చరిత విషయంలో అంత భయం ఎందుకు మొదలైంది? ఉమాదేవిని నమ్మి ఎందుకు తనతో ఒంటరిగా వెళ్ళింది? తెలియాలంటే ముందు భాగాలు వినాల్సిందే. ఇక ఆలస్యం ఎందుకు, వినేద్దాం రండి. క్లాస్ నిశ్శబ్దంగా ఉంది. ఇంగ్లీష్ లెక్చరర్ చెప్తున్న పాఠం వినడంలో అందరూ పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. వాట్ ఈజ్ ఇల్యూజన్? డూ యూ థింక్ దట్ ద మ్యాన్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఇల్యూజన్? నో, ఇట్ వాజ్ నాట్ ఇల్యూజన్. ఆఫ్టర్ సమ్ మంత్స్ హ్యావ్ పాస్డ్ హీ రియలైజ్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ ఇల్యూజన్ అండ్ ఇట్ వాజ్ నాట్ ఎ డ్రీమ్. ఇట్స్ రియల్, ఇట్స్ ట్రూ. ఆవిడ మధురమైన స్వరం ప్రవాహంలా సాగిపోతుంది. మొత్తం విద్యార్థులంతా నిశ్శబ్దంగా వింటున్నారు, కానీ అవంతి దృష్టి మాత్రం లెక్చర్ మీద లేదు, తన పక్కనే కూర్చున్న చరిత మీద ఉంది. 3 రోజుల నుంచి తల్లి పట్ల బెంగతో, వేదనతో, దుఃఖంతో దాదాపు పిచ్చిదానిలా ప్రవర్తించిన చరిత ఇవాళ ప్రశాంతంగా కనిపిస్తుంది. ఎంతో కాన్సన్ట్రేషన్తో లెక్చర్ వింటుంది. ఇలాంటప్పుడు తనని డిస్టర్బ్ చేస్తే చరిత కోపం వస్తుంది, కానీ కుతూహలం అవంతిని ఆగనివ్వడం లేదు. చరిత ఇలా ఉందంటే బహుశా ఆంటీ ఇంటికి వచ్చి ఉంటుంది. అమ్మయ్యా, అవంతికి నిశ్చింతగా అనిపించింది. అసలు ఆంటీ ఎక్కడికి వెళ్ళిందో చరితను అడిగితే తెలుస్తుంది. కొంచెం చరితకి దగ్గరగా జరిగింది. చరిత, ఎవరూ వినకుండా సన్నని గొంతుతో పిలిచింది. చరిత తల తిప్పి అవంతి వైపు ప్రశ్నార్థకంగా చూసింది. మీ మమ్మీ ఇంటికి వచ్చిందా చరిత? గుసగుసగా అడిగింది అవంతి. అప్పుడప్పుడే క్లాసుల మీద, చదువు మీద ధ్యాస మళ్లించుకుంటున్న చరిత ఉలిక్కి పడింది. సూటిగా అవంతి వైపు చూసింది. అవంతి కళ్ళల్లో ఆతృత, భయం. మళ్ళీ అడిగింది, మీ మమ్మీ వచ్చిందా? చరిత చూపులు ఎదురుగా ఉన్న లెక్చరర్ వైపు తిప్పుకొని నెమ్మదిగా అంది, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు? అయినా చెప్తున్నా విను, వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అవునా? అవంతి స్వరంలో నిశ్చింత. ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా? లేదు, ప్లీజ్ డిస్టర్బ్ చేయొద్దు. అవంతి ఆశ్చర్యంగా ఇంకా ఏదో అడగబోయి సంశయంగా ఆగిపోయింది. ఇంకా రాలేదా? వస్తుంది అని ఇంత నిశ్చింతగా ఎలా చెప్తుంది చరిత? బహుశా ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో తెలిసి అంకుల్ వెళ్ళారేమో తీసుకురావడానికి. ఎక్కడికి వెళ్ళుండొచ్చు? అంకుల్ తీసుకువస్తారా? ఈసారి అవంతి ప్రశ్నకి చరిత సమాధానం చెప్పలేదు. సీరియస్గా లెక్చర్ వినసాగింది. అవంతి లెక్చరర్ వైపు అసహనంగా చూసింది. ఈ క్లాస్ ఎప్పుడైపోతుందో, ఈవిడెప్పుడు వెళ్ళిపోతుందో, విసుగ్గా చూడసాగింది. 10 నిమిషాల్లో క్లాస్ అయిపోయింది. అవంతి చరితని ఆత్రంగా అడిగింది, ఆంటీ ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడొస్తారు? అసలు ఎందుకు వెళ్ళారు? చెప్పు చరిత, నాకు చాలా టెన్షన్గా ఉంది. చరిత అవంతి వైపు చూసి, లైబ్రరీకి వెళ్దాం పదా అంటూ కూర్చున్న దగ్గర నుంచి లేచింది. అవంతి ఉత్సాహంగా లేచి అనుసరించింది. లైబ్రరీకి వెళ్ళాక చెప్పింది చరిత. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు, కానీ ఒక బాబా గారు అమ్మ ఎక్కడుందో చెప్తారట. అమ్మమ్మ, శారద ఆంటీ ఆయన దగ్గరికి వెళ్ళారు. అవంతి ఆశ్చర్యంగా చూసింది. బాబాగారు చెప్తారా? ఎలా? ఆయనతో అమ్మవారు మాట్లాడతారట. బాబాగారు అమ్మవారిని అడిగి చెప్తారు. నిజమా? కళ్ళు పెద్దవి చేసి చూసింది అవంతి. ఆ కళ్ళల్లో నమ్మకం, అపనమ్మకం, ఆశ్చర్యం, కుతూహలం, అనేకానేక రకాల భావాలు కదలాడసాగాయి. ఏం చెప్తారు? ఏమో, ఎక్కడికి వెళ్ళిందే చెప్తారు, ఎప్పుడు వస్తుంది కూడా చెప్తారు. ఇంకా ఏం చెప్తారు? అంటే మనం డాక్టర్ అవుతామా, ఇంజనీర్ అవుతామా చెప్తారా? చరిత చిత్రంగా చూసింది. మనం డాక్టర్ అవ్వాలని కదా సైన్స్ తీసుకున్నాం, ఇంజనీర్ ఎలా అవుతాం? బాబాగారు కదా,
అమ్మవారితో మాట్లాడి మనకిష్టం లేని చదువు చదవకుండా అడ్డుపడరు? నీకు మెడిసిన్ ఇష్టం లేదా? లేదు, నిట్టూర్చి అంది అవంతి. అమ్మ ఫోర్స్ చేసింది, అందుకే సైన్స్ తీసుకున్నాను. నీకేమిష్టం? అవంతి చరిత వైపు సూటిగా చూసి మొహం తిప్పేసుకొని, నాకు అసలు చదువే ఇష్టం లేదు, తొందరగా పెళ్లి చేసుకొని మా ఇంటి నుంచి వెళ్ళిపోవాలనుంది. చరిత ఉలిక్కి పడ్డట్లు చూసింది. ఎందుకు? విస్మయంగా అడిగింది. అవంతి మాట్లాడలేదు, తల ఉంచుకొని గోళ్లు చూసుకోసాగింది. ఏమైంది అవంతి, ఎందుకు మీ ఇంట్లోంచి వెళ్ళిపోవాలని అనుకుంటున్నావు? ఆప్యాయంగా అడిగింది చరిత, అవంతి చేయి పట్టుకుని. అవంతి కళ్ళ నుంచి జలజల రాలాయి కన్నీళ్లు. అరే ఏడవుకు, ఎందుకు ఏడుస్తున్నావు? ప్లీజ్ చెప్పు అవంతి. అవంతి కన్నీళ్లు తుడిచింది. నాకు మా అమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు చరిత, అసలు మీ అమ్మ బదులు మా అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుండేది. చరిత నివ్వెరబోయింది. అవంతికి పిచ్చా, అమ్మ గురించి ఇలా మాట్లాడచ్చా? అవంతి మళ్ళీ చెప్పసాగింది. మా అమ్మ ఎప్పుడు చూసినా ఇంట్లో గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది, నాన్నని నన్ను అస్తమానం తిడుతూ ఉంటుంది. తను ఏం చెప్తే అదే అందరూ చేయాలంటుంది. అసలు మా అమ్మకి ప్రేమగా మాట్లాడడం అనేది తెలీదు. నాకు మా అమ్మ అంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతా. చరితకి అవంతి మాటలు వింటుంటే జాలేసింది. అవంతి చేయి పట్టుకొని నెమ్మదిగా అంది, అలా అనకూడదు, అమ్మ మన మంచి కోసమే చెప్తుంది ఏదైనా, కాకపోతే కొంచెం ప్రేమగా చెప్పకపోవచ్చు. అంత మాత్రానా అమ్మకి నువ్వంటే ఇష్టం ఉండకపోదుగా? మా అమ్మ వచ్చేసాక ఒకరోజు మీ ఇంటికి తీసుకొస్తాను, మీ అమ్మకి అమ్మతో నిన్ను ప్రేమగా చూడమని చెప్పిస్తాను, సరేనా? లేదులే, మా అమ్మ ఎవరు చెప్పినా విందు. తప్పకుండా వింటుంది. నీకెందుకు, ఆంటీలో మార్పు నువ్వే చూస్తావుగా. పద, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్ అటెండ్ అవుదాం. అవంతి చున్నీతో కన్నీళ్లు తుడుచుకొని విస్మయంగా అడిగింది, నువ్వు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నావు చరిత? నిజంగా బాబాగారు మీ అమ్మ ఎక్కడుందో చెప్తారా? కరెక్ట్గా చెప్తారా? బాబాగారంటే మామూలు బాబాగారు కాదు, షిరిడీ సాయి నిజామాబాద్లో వెలిసారట. మరి షిరిడీ సాయిబాబా అంటే బోలెడు మహిమలు ఉంటాయిగా, తప్పకుండా చెప్తారు, అమ్మని తీసుకొని వస్తారు అమ్మమ్మ ఆంటీ. షిరిడీ సాయి నిజామాబాద్లో వెలిసారా? అంటే మళ్ళీ పుట్టారా? దేవుళ్ళకి మరణం లేదంటారు కదా, మళ్ళీ పుట్టడం ఏంటి? పుట్టడం కాకపోతే వెలిసారు అంటే అర్థం ఏంటి? నిజంగా ఆయన ఆంటీ ఎక్కడికి వెళ్ళారో చెప్తారా? నిజంగా బాబాగారికి మహిమలు ఉండి ఉంటాయా? ఇంకా ఏం చెప్తారు? అమ్మని కూడా వెళ్ళమని చెప్పాలి. ఆవిడకేం కావాలి? ఎందుకు ఎప్పుడు కోపంగా చికాగ్గా ఉంటుందో, ఆయన ఏదన్నా మంత్రం వేసి అమ్మని మంచిగా చేస్తారేమో, లేకపోతే విభూతి ఇచ్చి అమ్మ చికాకు పోగొడతారేమో. అవంతి మెదడంతా రకరకాల ఆలోచనలతో గజిబిజిగా అయింది. లీలమ్మ శారద ఆర్మూర్లో ఉన్న విద్యానంద స్వామి ఆశ్రమం చేరేసరికి 10 దాటింది. మార్చి నెల కావడంతో అప్పటికే ఎండ చుర్రుమంటుంది. ఎక్కువ శ్రమ పడకుండానే ఆశ్రమం చేరుకొని గేటు ముందు కారు ఆపాడు డ్రైవర్. లోపల నుంచి కొందరు భక్తులు చేతిలో ప్రసాదంతో బయటకు వస్తున్నారు. మన అదృష్టవంతులం, స్వామి ఇంకా దర్శనం ఇస్తున్నారు అంది లీలమ్మ. శారద కారు దిగి తలెత్తి గేట్ నుంచి లోపల ఆవరణ దాకా పరిశీలించి చూసింది. అలా చూస్తుంటేనే ఏదో తెలియని భక్తిభావం గుండె నిండా నిండిపోయింది. లోపల చాలామంది భక్తులున్నా ఎక్కడా హడావుడి అలజడి కనిపించడం లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. సాధారణంగా ఇలాంటి చోట కనిపించే భజనలు జయ జయ ధ్వానాలు లేవు. లోపలికి వెళ్లేవాళ్లు బయటికి వచ్చేవాళ్లు కూడా నిశ్శబ్దంగా వస్తున్నారు. రామ్మ అంటూ లీలమ్మ గేటు దాటి ఆవరణలోకి ప్రవేశించింది. ఆవిడ చేతిలో దారిలో కారాపి కొన్న అరటి పండ్లు పూలు ఉన్నాయి. ఇద్దరూ వరండా మీదకు వెళ్లారు. ఇంకా హోమగుండం వెలుగుతూనే ఉంది. నిప్పు కణకలు ఎర్రగా మండుతున్నాయి. సుగంధ ద్రవ్యాల పరిమళం, సాంబ్రాణి పరిమళం అంతా వ్యాపించింది. ఒక శిష్యుడు కాషాయ రంగు ధోవతి, భుజం జుట్టు కండువ కప్పుకొని నుదుట విభూతి బొట్టుతో వాళ్ల దగ్గరికి వచ్చాడు. చండీ హోమం అయిపోయింది అన్నాడు. స్వామిని దర్శించుకోవడానికి వచ్చాం అంది లీలమ్మ. అతను గోడకున్న గడియారం చూసి, ఇప్పుడు సమయం అయిపోయింది, మీరు తిరిగి రేపు ఉదయం రండి అన్నాడు. లీలమ్మ బతిమాలుతున్న స్వరంతో అంది, కాదు స్వామి, మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం, అవసరంగా స్వామిని కలవాలి, దయచేసి దర్శనం ఇప్పించండి. కుదరదమ్మా, స్వామికి విశ్రాంతి సమయం అయింది అన్నాడు అతను. లీలమ్మ నిస్సహాయంగా శారద వైపు చూసింది. శారద నెమ్మదిగా అంది, మేం స్వామిని అవసరంగా దర్శించుకోవాలని ఎంతో కష్టపడొచ్చాం, ఆడవాళ్ళం, మళ్ళీ మళ్ళీ అంత దూరం నుంచి వచ్చే అవకాశం లేదు, దయచేసి దర్శనం ఇప్పించండి. ఇంతలో మరో శిష్యుడు, ఏంటి సంగతి అంటూ అక్కడికి వచ్చాడు. లీలమ్మ మళ్ళీ చెప్పిన విషయమే చెప్పింది. శిష్యులిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. సరే ఉండండి
అంటూ ఇద్దరూ స్వామి ఉన్న గదిలోకి వెళ్లారు. 2 నిమిషాల్లో తిరిగి వచ్చి, "వెళ్ళండి, స్వామి రమ్మన్నారు" అన్నాడు ఒక అతను. ఇద్దరు మొహాల్లో వెలుగొచ్చింది. కొంచెం బెరుక్కుగా లోపలికి వెళ్లారు. ప్రశాంతంగా కూర్చున్న స్వామిని ఆయన వెనక గోడకు ఉన్న నిలువెత్తు కాళికాదేవి పటాన్ని చూసి నమస్కరించారు. స్వామి చిరునవ్వుతో తల పంకించి కూర్చోమన్నట్లుగా సైగ చేశారు. లీలమ్మ చేతిలో ఉన్న పళ్ళు పూలు స్వామికి కొంచెం ఎడంగా ఉన్న వెండి పళ్ళెంలో పెట్టి కొంగు భుజాల చుట్టూ కప్పుకొని చాప్ మీద ఒదిక్ కూర్చుంది. శారద ఆవిడ పక్కనే కూర్చుంది. "చెప్పండమ్మా" అన్నాడు స్వామి ఆదరపూర్వకంగా. శారద లీలమ్మ వైపు చూసింది. ఆవిడ "చెప్పు" అన్నట్లు శారద వైపు చూసింది. శారద, "మీరే చెప్పండి" అంది సన్నగా. ఆవిడ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి చెప్పసాగింది. ఆ రోజు ఉదయం భాస్కర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిన క్షణం నుంచి మొత్తం చెప్పి అంది. "అసలు మా అమ్మాయికి కష్టం అంటూ ఏమీ లేదు స్వామి. దేవుళ్ళలాంటి భర్త, రత్నాలు లాంటి పిల్లలు, స్వంతిల్లు, ఆర్థికంగా కూడా ఏ ఇబ్బంది లేదు. ఎగువ మధ్యతరగతి కుటుంబం. మరి ఎందుకు హఠాత్తుగా అలా వెళ్ళిపోయిందో మాకు అర్థం కావడం లేదు. అంతా అయోమయంగా ఉంది." ఆయన బ్రుకిటి ముడిచి, "ఆవిడ వయసు ఎంతమ్మా?" అని అడిగాడు. 50 వచ్చిందనుకుంటా" అంది లీల శారద వైపు చూసి. "ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉన్నాయా?" "లేదు స్వామి, చాలా ఆరోగ్యంగా చలాకీగా ఉండేది. కాకపోతే ఈ మధ్య, అంటే గత 3-4 నెలలుగా ఏదో మానసికంగా బాధపడుతుంది." "ఏంటి అంటే చెప్పదు" శారద చెప్పింది. ఆయన మాట్లాడలేదు. కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చున్నట్లుగా ఉండిపోయారు. శారద, లీలమ్మ ఆయన ఏం చెప్తారో అన్నట్లు ఊపిరి బిగబట్టి ఉద్వేగంగా చూస్తూ కూర్చున్నారు. ఆయన కళ్ళు తెరిచి అడిగాడు, "ఆవిడకి బాగా కావలసిన స్నేహితులు, ఆత్మీయులు ఎవరైనా ఉన్నారా? అంటే ఎప్పుడన్నా వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళడం?" శారద ఆయన మాటలు మధ్యలోనే ఆపుతూ అంది, "అలాంటి వాళ్ళెవరూ లేరు. మేమిద్దరమే మంచి స్నేహితురం. ఒక సినిమాకి వెళ్ళాలన్నా, ఒక షాపింగ్కి వెళ్ళాలన్నా మేమే కలిసి వెళ్తుండేవాళ్ళం." "అలాగా" అన్నట్లు తలూపాడు. మళ్ళీ నిశ్శబ్దం ఆవరించింది. లీలమ్మకి ఆ నిశ్శబ్దం భయం గొలుపుతుంది. ఆయన మొహంలో ఇంతకు ముందు చూసిన ప్రశాంతత లేదు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లుగా అన్నాడు. "ఆవిడ ఫోటో ఉందా మీ దగ్గర?" అడిగాడు ఆయన. "ఫోటోనా?" తెల్లబోయి చూసింది లీలమ్మ. ఫోటో తీసుకురావాలన్న ధ్యాస లేదు. శారద బ్యాగ్లోంచి మొబైల్ తీస్తూ, "నా మొబైల్లో ఉంది" అంటూ గ్యాలరీ మొత్తం వెతికి తను జానకి ఉన్న ఫోటో తీసి ఆయన కొంచెం దగ్గరగా వెళ్ళి చూపించింది. ఆయన ఫోటో వైపు తీక్షణంగా చూసి శిష్యుణ్ణి పిలిచాడు. శిష్యుడు వినయంగా లోపలికొచ్చాడు. ఆయన శారదతో, "ఈ ఫోటో అతనికి చూపించమ్మా" అన్నాడు. శారద శిష్యుడికి ఫోటో చూపించింది. అతను కొన్ని క్షణాలు అలాగే చూస్తూ ఉండి, "ఈ అమ్మగారు నిన్న సాయంకాలం మన ఆశ్రమానికి వచ్చారు. తమరు దర్శనం కావాలన్నారు. ఉదయం రమ్మని పంపించాను" అన్నాడు. శారద లీలమ్మ ఒక్కసారి ఉలిక్కిపడి కొంచెం గట్టిగా అరిచారు. "ఇక్కడికి వచ్చిందమ్మా జానకి?" స్వామి వాళ్ళని ఆందోళన పడద్దు అన్నట్లుగా చేత్తో వారిస్తూ, "భయపడకండి, ఆవిడ ఎక్కడికి వెళ్ళదు, తిరిగి వస్తుంది" అన్నాడు. లీలమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే డగ్గుద్దికతో అంది, "ఏనాడు భర్త తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళని మనిషి స్వామి. దానికి వయసు పెరిగింది కానీ ఏమీ లోక జ్ఞానం లేదు. ఎలా వచ్చిందో ఇక్కడికి, ఎక్కడికి వెళ్ళిందో అయోమయంగా ఉంది" అంటూ శిష్యుడి వైపు తిరిగి చేతులు జోడిస్తూ వేడుకోలుగా అంది, "నిజమేనా నాయన? నువ్వు గుర్తుపట్టగలవా? ఈవిడైనా నిన్నొచ్చింది? ఎక్కడికి వెళ్ళిందో చెప్పగలవా?" "లేదమ్మా, స్వామివారు సాయంకాలాలు దర్శనం ఇవ్వరని ఉదయం రమ్మని చెప్పాను. ఆవిడ చాలా నీరసంగా అనిపించారు." "ఉదయమా? ఎలా? ఇవాళ ఎక్కడుండను, నేను ఇంటికి వెళ్ళాలి" అంటూ గొణుగుతూ వెళ్ళిపోయింది అన్నాడు. ఆవిడకి దుఃఖం పొంగుకొచ్చింది. శారదకు కూడా భయంతో పాటుగా ఏడుపు వచ్చింది. నిగ్రహించుకుంటూ స్వామి వైపు చూసింది. "ఆందోళన పడకండి, ఆమె తప్పకుండా తిరిగి ఇంటికి వస్తుంది. ఆ తల్లిని, జగజ్జనని నమ్ముకోండి" అంటూ వెండి పళ్ళల్లో ఉన్న భస్మం కాగితం పొట్లం కట్టి ఇద్దరికి చెరకు పట్లం, 2 అరటిపళ్ళు ఇచ్చాడు. "మళ్ళీ మీ దగ్గరకు వస్తే మాకు సమాచారం అందించగలరా స్వామి, శ్రమ అనుకోకుండా?" శారద వినయంగా అడిగింది. "మీ చిరునామా, ఫోన్ నెంబర్ మా వాళ్ళకి ఇవ్వండి" అన్నాడు ఆయన. "మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు స్వామి?" అడిగింది లీలమ్మ. "మీకు కబురు చేస్తాను, వెళ్ళి రండి" అన్నాడు ఆయన చెయ్యెత్తి ఆశీర్వదిస్తూ. ఇద్దరూ శిష్యుడు వెనకాల బయటికి వచ్చారు. అతనికి ఒక కాగితం మీద ఫోన్ నెంబర్, అడ్రస్ రాసిచ్చి, "ఆవిడ వస్తే వెంటనే మాకు ఫోన్ చేయండి, ఆవిడతో మాట్లాడించండి. ఆవిడ ఎటు వెళ్లకుండా మేము వచ్చిందాకా ఇక్కడే ఉంచండి" అంది శారద. "మా ఆశ్రమంలో ఇక్కడ స్త్రీలు తప్ప పరాయి స్త్రీలు ఉండడం నిషిద్ధం అమ్మా" అన్నాడు. "మా కోసం 1-3 గంటలు ఉంచండి, వెంటనే వస్తాం మేము, ప్లీజ్" అంది.
అలాగే అయిష్టంగా అంగీకరించాడు అతను. ఇద్దరు బరువెక్కిన మనసులతో గేటు బయటకు వచ్చారు. మా అల్లుడికి ఒకసారి ఫోన్ చేసి ఈ విషయం చెప్పకూడదు, ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ ఊళ్ళోనే ఎక్కడన్నా ఉందేమో వెతికిస్తాడు అంది లీలమ్మ. రండి కారులో కూర్చొని చేద్దాం అంది శారద. వాళ్ళని చూడగానే దూరంగా నిలబడి సిగరెట్ కాలుస్తున్న డ్రైవర్ సిగరెట్ విసిరి పడేసి వచ్చి డోర్ తీశాడు. ఇద్దరు కారులో కూర్చున్నాక శారద భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పి భాస్కర్ నంబర్ తీసుకుని అతనికి కాల్ చేసింది. జరిగిందంతా క్లుప్తంగా చెప్పింది. భాస్కర్ ఉద్వేగంగా అడిగాడు, ఆశ్రమం చుట్టుపక్కల ఎక్కడన్నా ఉందేమో చూసారా? లేదు, ఇక్కడ ఆశ్రమం తప్ప దగ్గరలో ఇళ్ళు లేవు, అంతా మైదానాలు పొలాలు ఉన్నాయి. అయ్యో, మీరు అక్కడే ఎక్కడన్నా సాయంత్రం దాకా ఉండండి, నేను బయలుదేరి వస్తాను, ఖచ్చితంగా అక్కడే ఉంటుంది. ఎక్కడుండాలి, తెలిసిన వాళ్ళు ఎవరూ లేరే ఇక్కడ అంది శారద. శారద గారు ప్లీజ్ ఏదన్నా మంచి హోటల్ చూసుకొని రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకోండి, నేను వచ్చేస్తాను, ఇప్పుడే బయలుదేరతా బతిమాలాడు భాస్కర్. శారద లీలమ్మతో అంది, మనల్ని హోటల్ రూమ్ తీసుకొని ఆయన వచ్చిందాకా ఇక్కడే ఉండమంటున్నారు. మనకేం తెలుసు ఇక్కడ అంటూ డ్రైవర్ని అడిగింది. మంచి హోటల్ ఎక్కడుందో తీసుకొని వెళ్తావా బాబు? నిజామాబాద్ వెళ్ళాలమ్మా అన్నాడు. అలాగే వెళ్దాం అంది ఆవిడ. శారద భాస్కర్కి సరే అని చెప్పి ఫోన్ అండ్ బటన్ నొక్కింది. కారు నిజామాబాద్ వైపు బయలుదేరింది. ఏమన్నా జాడ తెలిసిందా? ఆత్రంగా అడిగింది లీలమ్మ రూమ్లోకి వచ్చిన భాస్కర్ని. ఉసూరుమంటూ కుర్చీలో కూర్చొని అలసటగా వెనక్కి వాలి సమాధానం చెప్పకుండా కళ్ళు మూసుకున్నాడు భాస్కర్. శారద అతని వాలకం చూసి నొసలు ముడిచి సందేహంగా లీలమ్మ వైపు చూసింది. లీలమ్మ బేలగా చూసింది. జానకి జాడ తెలియలేదు అని అతని వాలకమే చెప్తుంది. తెలుసుంటే ఇలా నీరసంగా నిస్పృహగా ఎందుకుంటాడు? అతని కళ్ళల్లో వెలుగు, నడకలో ఉత్సాహం ఉండేది అనుకుంది. ముందు రోజు నిజామాబాద్ వచ్చి ఆర్మూర్లో బాబా దర్శనం చేసుకున్నాక జానకి అక్కడికి వచ్చి వెళ్ళిందన్న విషయం శిష్యుల ద్వారా తెలుసుకున్నాక తప్పకుండా జానకిని కలుసుకుంటాం అని, జానకితో పాటే హైదరాబాద్ వెళ్తామని ఆశించిన లీలమ్మ, శారద భాస్కర్ వినతిని మన్నించి నిజామాబాద్లో ఒక మంచి హోటల్లో రూమ్ తీసుకొని భాస్కర్ కోసం ఎదురుచూశారు. భాస్కర్ వెంటనే బయలుదేరాలనుకున్నా అనుకోకుండా ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో ఆఫీస్కి వెళ్ళి అర్జెంట్ పని అటెండ్ అయ్యి బాస్ దగ్గర పర్మిషన్ తీసుకుని వచ్చేసరికి సాయంత్రం అయింది. వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ఆ కంప్లైంట్ తీసుకున్న ఇన్స్పెక్టర్ భాస్కర్ని మర్నాడు ఉదయం రమ్మన్నాడు. ఉదయం త్వరగా నిద్రలేచి వెళ్ళాడు. వెళ్ళిన వాడు సుమారు 2 గంటల తర్వాత రావడం, అది కూడా సర్వశక్తులు ఉడిగిపోయిన వాళ్ళ రావడంతో వాళ్ళకేమీ అర్థం కాలేదు. అతను అలా సర్వం కోల్పోయిన వాళ్ళ రావడంతో లీలమ్మకి గుండెల్లో గుణపాలతో గుచ్చుతున్న బాధ కలుగుతుంది. ఆవిడకి చూస్తుండగానే దుఃఖం ఉబికి వచ్చింది. గబుక్కన సోఫాలో కూలబడి 2 చేతుల్లో మొహం దాచుకొని ఏడవసాగింది. ఆ హఠాత్ సంఘటనకి శారద స్థానం అయింది. భాస్కర్ కూడా ఉలిక్కి పడినట్లుగా చూశాడు. ఏం జరిగింది అన్నట్లు శారద వైపు చూశాడు. శారద సమాధానం చెప్పకుండా లీలమ్మ పక్కన కూర్చొని బొంగురుపోయిన గొంతుతో అంది, బాధపడకండి, ఇంతలోనే ఇంత నిరాశ పడితే ఎలా? భాస్కర్ అర్థమైనట్లు తల తిప్పేసుకొని సోఫాలోంచి లేచి విండో దగ్గరికి వెళ్ళి రోడ్డు వైపు చూస్తూ ఉండిపోయాడు. నిరాశ కాక ఏంటమ్మా, బాబాగారి దయవల్ల జానకి తప్పకుండా కనిపిస్తుందని కొండంత ఆస్తూ వచ్చాను. కానీ వెక్కిళ్ళు అడ్డుపడగా ఆగిపోయింది ఆవిడ. కనిపిస్తుంది, తప్పకుండా కనిపిస్తుంది, బెంబేలు పడకండి, ఆవిడ వీపు మీద ఓదార్పుగా రాస్తూ అంది శారద. భాస్కర్ కిటికీ దగ్గర నుంచి కదిలి వాళ్ల వైపు వచ్చాడు. కొన్ని క్షణాలు తలవంచుకొని నిలబడి గుండెల్లోంచి వస్తున్న నిట్టూర్పు అణుచుకుంటూ, పదండి వెళ్ళిపోదాం, ఇక్కడుండి చేసేదేం లేదు అన్నాడు. శారద అయోమయంగా చూసింది. అంటే జానకి ఇంక కనిపించదని నిర్ధారించుకున్నాడా? ఎవరన్నా చెప్పారా? నిన్న సాయంత్రం వచ్చిన జానకి అప్పుడే ఎక్కడికి వెళ్ళుంటుంది? బాబాగారి శిష్యులు చూసింది నిజంగా జానకినేనా? జానకి ఎందుకు ఆశ్రమంకి వెళ్ళింది? బాబాగారిని ఎందుకు కలవాలనుకుంది? ఏంటి జానకికి ఉన్న సమస్య? అసలు భాస్కర్ పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడా? ఆశ్రమానికి కూడా వెళ్ళలేదా జానకి? వాళ్ళు కూడా ఫోన్ చేయలేదు? మీరు అసలు రిపోర్ట్ ఇచ్చారా అడిగింది భాస్కర్ని చూస్తూ. భాస్కర్ తల తిప్పకుండా ఎటో చూస్తూ అన్నాడు, ఇచ్చాను, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా అన్నారు, ఏదన్నా తెలిస్తే ఫోన్ చేస్తామన్నారు, మనం ఇక్కడ ఉండి చేయగలిగింది ఏమీ లేదు, వాళ్ళు ఫోన్ చేస్తే నేను వస్తాను, ఎంత దూరం ఉందని. లీలమ్మ కళ్ళు తుడుచుకుంటూ అంది, నిజమేలే, ఇక్కడుండి ఏం చేస్తాం, పదండి వెళ్ళిపోదాం. శారద ఇంకేమీ మాట్లాడలేదు. మరి కాసేపట్లో కారు హైదరాబాద్ వైపు బయలుదేరింది. జానకిని భార్య అల్లుడు వెంట తీసుకొని వస్తారని
ఎంతో ఆశతో ఎదురు చూసిన ఆదినారాయణ వేలాడుతున్న మొహాలతో వచ్చిన వాళ్లను చూసి కుప్పకూలిపోయాడు. గుమ్మంలోనే ఎదురు వచ్చి కూతురు కోసం అటు ఇటు ఆశగా వెతుకుతూ కనిపించక తన వైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆయనకి ఏమని చెప్పాలో తెలియక, "నేను వెళ్తాను పిన్ని గారు, మళ్ళీ వస్తాను. పాప ఆయన ఏం తిన్నారో ఏంటో" అంటూ ఇంటికి వెళ్ళిపోయింది. భాస్కర్ తల వంచుకొని లోపలికి వెళ్ళిపోయాడు. భర్త వైపు నిరాశగా చూసింది లీలమ్మ. ఆవిడ చూపుల అర్థం తెలుసుకున్న ఆదినారాయణ సోఫాలో కుప్పకూలిపోయాడు. రెండు చేతులతో తల పట్టుకొని కూర్చున్న భర్త దగ్గరకు వచ్చి ఆయనని వాటేసుకొని బోరుమంది లీలమ్మ. అప్పుడే కాలేజ్ నుంచి వచ్చిన చరిత, హరి ఆ దృశ్యం చూసి అవాక్కైనట్లు నిలబడిపోయారు. ఆవిడ ఏడుపు వినిపించి గదిలోంచి బయటకు వచ్చిన భాస్కర్ ఆ దృశ్యానికి సమాధానం చెప్పలేని వాళ్ళ కిటికీ దగ్గరకు వెళ్ళి శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. భుజాన బ్యాగ్, చేతిలో లంచ్ టోట్తో బిక్క చచ్చిపోయి గుమ్మంలోనే నిలబడిపోయిన ఆ పిల్లల్ని అలా చూస్తుంటే ఎవరికి నోట మాట రాలేదు. ఇద్దరిలో చెరితే ముందు తేరుకొని బ్యాగ్ భుజం మీద నుంచి కిందికి జార్చి వేగంగా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, "అమ్మమ్మ, ఏమైంది? అమ్మ కనిపించలేదా? బాబాగారు అమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదా? చెప్పమ్మమ్మ" అంటూ ఆవిడ్ని కుదిపేయసాగింది. ఆవిడ చరితను దగ్గరికి తీసుకొని, "ఇంకా అమ్మ లేదు తల్లి, నీకు అమ్మ లేదు, నాకు కూతురు లేదు" అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ మాటతో హరి గట్టిగా అరిచాడు, "నో" అంటూ. భాస్కర్ ఉలిక్కి పడి చూసి కిటికీ దగ్గర నుంచి కదిలాడు. హరి ఏడుస్తూ తండ్రి దగ్గరికి వచ్చి, "నిజమా డాడీ? అమ్మ ఇంక రాదా? చెప్పు డాడీ" అని అడుగుతూ ఆయన గుండెల మీద వాలిపోయాడు. భాస్కర్కి ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. లీలమ్మను కౌగిలించుకొని ఏడుస్తున్న చరితను, హరిని, ఆదినారాయణను వరుసగా చూశాడు. నెమ్మదిగా తనను తాను సంభాళించుకుంటూ గట్టిగా ఒక్క నిట్టూర్పు విడిచి ఒక్కసారిగా ఆవేశంగా అరిచాడు, "అందరూ ఏడు పాపుతారా?" ఆ అరుపుకి అందరూ నిశ్శబ్దంగా అయ్యారు. ఆదినారాయణ అల్లుడి వైపు చూసి, "ఏంటి బాబు, ఏం జరిగింది?" అన్నాడు. "ఏమీ జరగలేదు, అందుకే అందరినీ ఏడు పాపమన్నాను. ఎవరూ చావలేదు, జానికి వస్తుంది, తప్పకుండా వస్తుంది. వెళ్ళండి, ఎవరి పని వాళ్ళు చూసుకోండి. చరిత, వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అప్ అవు. హరి, ఆ బ్యాగ్స్ తీసి లోపల పెట్టి డ్రెస్ మార్చుకోనరా. అత్తయ్య గారు, నాకు బాగా తలనొప్పిగా ఉంది, కాఫీ ఇస్తారా?" అంటూ సెంటర్ టేబుల్ మీద ఉన్న రిమోట్ తీసుకొని సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు. అతని వింత ప్రవర్తనకి అందరూ విస్తుపోతూ అతను చెప్పిన పనులు చేయడానికి కదిలారు. ఆదినారాయణ అల్లుడి ప్రవర్తనలో అర్థాలు వెతుకుతూ దుఃఖం మర్చిపోయి భాస్కర్ కేసి నిశ్చలంగా చూడసాగాడు. భాస్కర్ గంభీరంగా ఉన్న అతని మొహంలో దాచినా దాగని వేదన కళ్ళ చివర బిగించిన దవడల మీద తారాడుతుంటే ఒక్క ఛానల్ మీద కూడా ధ్యాస పెట్టకుండా ఛానల్స్ మొత్తం గబగబా మార్చేస్తున్నాడు. ఆయన తదేకంగా అల్లుడి మొహంలోకి చూస్తున్న వాడల్లా గబుక్కన టీవీ మీదకి దృష్టి సారించాడు. భాస్కర్ కూడా ఛానల్ మార్చిన వాడు కూడా తిరిగి రివర్స్ వెళ్ళి ముందు వచ్చిన ఛానల్ పెట్టాడు. వార్తలు, షిరిడి సాయిబాబాని అంటూ సమాజంలో ఉన్న దుర్మార్గులనే కాక వ్యక్తిగత సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తానని, ప్రజలంతా కష్టాలు కన్నీళ్లు లేకుండా బతకాలన్నదే తన ఆశయమని, రామరాజ్య స్థాపనే తన లక్ష్యమని ప్రజలను నమ్మించి దారుణంగా మోసం చేస్తున్న మహేంద్ర బాబా అరెస్ట్. ఈరోజు రాత్రి అనూహ్యంగా వచ్చిన ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ కాల్తో మెదక్ సంగారెడ్డి మధ్యలో ఉన్న ఒక గ్రామంలో సుమారు నెల రోజుల క్రితం డేరాలు వేసుకుని తనే షిరిడి సాయిని అని ప్రజలను నమ్మిస్తూ ఆధ్యాత్మికత ముసుగులో అవినీతి కార్యక్రమాలు చేస్తున్న మహేంద్ర బాబా నిజస్వరూపం బయటపెట్టి అరెస్టుకు కారణం అయిన 20 ఏళ్ల యువతి ధైర్య సాహసాలను చూసి అచ్చరువొందుతున్న ప్రజలు. ఇంతకాలం ప్రజలు తమ శారీరక మానసిక సమస్యలతో బాబాని దర్శించుకొని మహిమల పేరుతో బాబా చేసిన బ్లాక్ మ్యాజిక్ నమ్మి అనేక విధాలుగా మోసపోవడం కాక యువతులు మధ్యతరగతి మహిళలను ధ్యానం పేరుతో ఏకాంతంగా తీసుకెళ్లి తన గదిలో బంధించి వాళ్లపైన అత్యాచారం జరిపినట్లు ఆధారాలు లభించడంతో బాబాని అరెస్ట్ చేశారు. అసలు ఎవరు ఈ మహేంద్ర బాబా? ఎక్కడి నుంచి వచ్చాడు? ఈయన వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఏవి? బాబా వెనుక రాజకీయ నాయకులు అండాదండా ఉన్నాయా? ఇత్యాది విషయాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. భాస్కర్ చివాలను లేచి బయటకు వెళ్తుంటే తెల్లబోయి చూడసాగాడు ఆదినారాయణ. ఆయనకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నిలువెల్లా వణికిపోతూ, "లీలా" అని కీచుగా అరిచి విరుచుకు పడిపోయాడు. రెండు కప్పుల్లో కాఫీ తీసుకుని వచ్చిన లీలా భర్త సోఫాలో వెనక్కి పడిపోయి కళ్ళు తేలవేయడం, అల్లుడు సోఫాలో లేకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాక ట్రే టేబుల్ మీద పెట్టి భర్త పక్కన కూర్చుని, "ఏవండి, ఏవండి" అని ఆదుర్దాగా పిలవసాగింది. బట్టలు మార్చుకొని వచ్చిన హరి, చరిత, అమ్మమ్మ కంగారు తాతగారు పడి ఉండడం చూసి గాబరాగా వాళ్ళ దగ్గరికి వచ్చి, "ఏమైందమ్మమ్మ?" అని అడిగారు.
ఆవిడ ఏడుపు గొంతుతో, ఏమోరా తండ్రి, నేను కాఫీ తెచ్చేసరికి మీ నాన్న ఎటో వెళ్ళాడు, ఈయన ఇక్కడ ఇలా పడిపోయారు, ఈ ఇంటికి ఏదో శని పట్టిందిరా అని గొల్లుమంది. హరి చేరితే ఒకరినొకరు బేలగా చూసుకున్నారు. హరి వేగంగా వెళ్ళి గ్లాసుతో నీళ్లు తీసుకొచ్చి తాతగారి మీద చల్లుతూ, తాతయ్య అని పిలిచాడు. ఆయన రెండు పిలుపులకి నెమ్మదిగా కళ్ళు తెరిచి హరివైపు చూసి, మీ నాన్న అన్నాడు. నాన్న లేరు, బయటకు వెళ్ళారు తాతయ్య, ఏం కావాలి? మృదుగా అడిగాడు హరి. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే టీవీ వైపు చూపించి, బాబా అమ్మ, బాబా అరెస్ట్, అమ్మ బాబా దగ్గరకు అంటూ పొడి పొడిగా మాట్లాడసాగాడు. హరికి ఆయన ఏం చెప్తున్నాడో తెలుసుకునే శక్తి లేదు, అతని వయసుకి కొన్ని వార్తలు ఆకలింపు చేసుకునే శక్తి లేదు. అందుకే ఆయన టీవీ వైపు చూపిస్తూ మాట్లాడుతున్న పొడి మాటలు అర్థం కాక అమ్మమ్మ వైపు నిస్సహాయంగా చూస్తూ, నాకు అర్థం కావడం లేదు అమ్మమ్మ అన్నాడు. చరిత తను అవగాహన చేసుకున్నంత వరకు నెమ్మదిగా అంది, అమ్మ ఎక్కడుందో బాబాగారు చెప్తా అన్నారు కదా, చెప్పలేదా అని అడుగుతున్నారు. లీలమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అంది, బాబాలు స్వామీజీలు అమ్మని తేలేరు నాన్న, ఆ భగవంతుడే అమ్మను మన దగ్గరికి పంపించాలి అంతే. భర్త దగ్గరగా జరిగి ఆయన భుజం పట్టుకొని లేవదీసి, ఆ కాఫీ కప్పు ఇలా ఇవ్వు తల్లి అంది చరితతో. చరిత కాఫీ కప్పు ఇచ్చింది. ఆవిడ ఆయన నోటికి కాఫీ అందించి, తాగండి, కొంచెం ప్రాణం కుదుట పడుతుంది అంది. ఆయన ఆవిడ చేతిలో కప్పు అందుకొని సరిగ్గా కూర్చొని నెమ్మదిగా కాఫీ తాగుతుంటే ఆవిడ లేచి పిల్లలిద్దరినీ భుజం పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి ఇద్దరికి స్నాక్స్ ఇచ్చింది. చరిత తినకుండా ఆవిడ మొహంలోకి చూస్తూ, అమ్మ కనిపించలేదా అమ్మమ్మ అని అడిగింది జాలిగా. ఆవిడ చరితను గుండెలకు హత్తుకొని, వస్తుందమ్మా, తప్పకుండా వస్తుంది, ఆ దేవుడు మనకి అన్యాయం చేయడు అంది. గంపెడాస్తో తల్లి వస్తుందని, తను వెళ్లేసరికి ఆవిడ ఇంట్లో చిరునవ్వులు చిందిస్తూ ఉంటుందని ఇంటికి వచ్చిన చరిత ప్రస్తుతం ఆ పరిసరాల్లో నాట్యం చేస్తున్న విషాదం భరించలేక ఆవిడ గుండెల్లో ఒదిగిపోయి కుమిలి కుమిలి ఏడవసాగింది. అవంతి పడుకుందన్న మాటే కానీ నిద్ర పట్టడం లేదు. ఆలోచనలు ఆలోచనలు. నిజంగానే చరిత వాళ్ళ అమ్మ తిరిగి వస్తుందా? చచ్చిపోలేదా? బాబాగారు చెప్తే వచ్చేస్తుందా? బాబాగారికి చాలా మహిమలున్నాయా? చరిత వాళ్ళ అమ్మ ఎక్కడికి వెళ్ళిందో, ఎప్పుడు వస్తుందో ఆయనకెలా తెలుస్తుంది? అసలు మహిమ అంటే ఏంటి? ఎలా వస్తుంది? అవంతికి తను చూసిన కొన్ని డిస్నీ సినిమాల్లో విచ్లు, ఈవిల్ పవర్స్ గుర్తొచ్చాయి. అంతేకాదు, టీవీలో చూసిన మాయాబజార్, పాతాళ్ళ భైరవి సినిమాలు గుర్తొచ్చాయి. భలే తమాషాగా ఉంటాయి. మాయాబజార్లో బోలెడన్ని, లడ్లు, కజ్జికాయలు, పాయసం అన్నీ వచ్చేస్తాయి. అదేదో ఒక సినిమాలో మాయమైపోయిన వాళ్ళు భస్మంలో కనిపిస్తారు. మాయ అంటే మ్యాజిక్. ఎస్, మ్యాజిక్. అయితే బాబాగారికి అలాంటి మ్యాజిక్ తెలుసన్నమాట. ఆ మ్యాజిక్తో ఏమైనా చేయొచ్చా? అమ్మని మంచి అమ్మగా మార్చగలరా? అవును, అమ్మని మంచిదానిగా మారుస్తారేమో అడగాలి. బాబాగారిని కలవాలి. ఎక్కడుంటారు బాబాగారు? ఎలా వెళ్ళాలి? చరితను అడిగితే? అవును, అడగాలి. బాబాగారి దగ్గరికి ఎలా వెళ్ళాలో చరితను అడిగి తను అక్కడికి వెళ్ళాలి. తెల్లని పెద్ద గడ్డంతో పద్మాసనంలో కూర్చున్న బాబా ఆయన ఎదురుగా కూర్చుని తన ప్రశ్నలు అడుగుతున్నట్లు, ఆయన తన తల మీద ప్రేమగా నిమిరి ఏదో చెబుతున్నట్లు అనేక దృశ్యాలు కదులుతుంటే మెల్లగా కళ్ళు మూసుకుంది. మర్నాడు స్కూల్కి త్వరగా వెళ్ళింది అవంతి. అప్పటికి చరిత ఇంకా రాలేదు. చరిత కోసం ఎదురు చూస్తూ కారిడార్లో పిట్టగోడ ఎక్కి కూర్చుంది. ఒక్కొక్కరే వస్తున్నారు. కొంతసేపటికి మొత్తం విద్యార్థిని విద్యార్థులతో నిండిపోయింది. ఫస్ట్ పీరియడ్ టైం అయింది. చరిత ఇంకా రాలేదు. అవంతి అసహనంగా ఎదురు చూస్తుంది. అప్పుడే గేట్లోకి వచ్చిన బండి మీద నుంచి దిగిన నిషా తండ్రికి బాయ్ చెప్పి క్లాసులు మొదలైందేమోనని హడావుడితో పరుగులు పెడుతూ వచ్చి అందరూ క్లాస్కి వెళ్ళిపోయినా తను వెళ్లకుండా గోడ మీద కూర్చున్న అవంతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది, ఏంటవంతి ఇక్కడ కూర్చున్నావే? అవంతి గేట్ నుంచి దృష్టి తిప్పకుండా అంది, చరిత కోసం చూస్తున్నా. చరిత ఇంకా రాలేదా? లేదు. అవునా? ఇంత లేట్గా రాదు తను, ఈ పాటికి వచ్చేయాలి. ఇంకా రాలేదంటే బహుశా ఇవాళ రాదేమో. అవంతి చివ్వున తల తిప్పి నిషా వైపు చూసింది. ఎందుకు రాదు? వాళ్ళమ్మ వచ్చేసిందా? ఆత్రంగా అడిగింది. వాళ్ళమ్మ వస్తుందని నీకు చెప్పిందా? చిత్రంగా చూసింది నిషా. అవంతి ఒక్క గెంతులో గోడ దిగి నిషా దగ్గరకు వచ్చి, అవును చెప్పింది, బాబాగారు రప్పిస్తా అన్నారట. వాట్? అవంతిని పిచ్చిదాన్ని చూసినట్లు చూసింది నిషా. బాబాగారు? హూ ఇస్ బాబా? అవంతి కళ్ళల్లోకి గుచ్చి చూస్తూ అడిగింది. అవంతి ఆ చూపుకి కలవరపడి అటు ఇటు బిక్తరగా చూసింది. బాబా ఎవరు అవంతి? మళ్ళీ అడిగింది నిషా. అవంతి నిషా కళ్ళల్లోకి లోతుగా చూస్తూ, నీకు విచ్ తెలుసు కదా,
స్నో వైట్, స్లీపింగ్ బ్యూటీ ఇలాంటి చాలా మూవీస్లో మనం చూసాం, గుర్తుందా? కొన్ని ఈవిల్ పవర్స్ ఉన్న వాళ్ళని కూడా బ్రేవ్ మూవీలో చూసాం. అలాంటి మెజిషియన్ని తెలుగులో బాబా అంటారు. ఆ బాబా మ్యాజిక్ చేసి చరిత వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నారో చెప్తారట. చరిత వాళ్ళ అమ్మమ్మ ఆంటీ బాబా దగ్గరకు వెళ్ళారు నిన్న, వాళ్ళు తప్పకుండా చరిత వాళ్ళ అమ్మని తీసుకుని వస్తారు అని చెప్పింది. అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటారు, అందుకే తను కాలేజీకి రాలేదు. చూసావా బాబాగారు ఎంత గ్రేట్! మెరిసే కళ్ళతో చెప్తున్న అవంతికేసి అపరిచిత వ్యక్తిని చూసినట్లు చూడసాగింది నిష. దీనికి మెంటలా? ఏం మాట్లాడుతుంది? కాసేపు విచ్ అంటుంది, కాసేపు మెజిషియన్ అంటుంది, కాసేపు ఈవిల్ అంటుంది, కాసేపు బాబా అంటుంది. ఏం మాట్లాడుతుంది? నాన్ సెన్స్! విసుగ్గా మొహం పెట్టి అంది. ఆర్ యూ మ్యాడ్ అవంతి? వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్? డోంట్ బిహేవ్ లైక్ స్టూపిడ్. పద, క్లాస్కి వెళ్దాం. అవంతి నిషా మొహంలో భావాలు, స్వరంలో సీరియస్నెస్ పట్టించుకోకుండా పద అంటూ క్లాస్ వైపు నడిచింది. క్లాస్కి వెళ్ళిందన్న మాటే కానీ అవంతి ఆలోచనలు, మనసు చరిత వాళ్ళ అమ్మ చుట్టూ తిరగసాగింది. ఆంటీ వచ్చేసి ఉంటుంది. ఇన్ని రోజులు అమ్మని మిస్ అయినందుకు ఇవాళ చరిత కాలేజ్కి రాకుండా వాళ్ళ అమ్మతో స్పెండ్ చేస్తున్నది కాబోలు. బాబాగారికి ఎలా తెలిసింది ఆవిడెక్కడుందో? అసలు ఎక్కడికి వెళ్ళింది? బహుశా వాళ్ళ ఊరు వెళ్ళిందేమో. అనవసరంగా అందరూ కంగారు పడ్డారు. అమ్మ అయితే చాలా బ్యాడ్గా మాట్లాడింది. ఎవరితోటో లేచిపోయి ఉంటుంది, సిగ్గులేంది ఈ వయసులో అంది. అంటే ఏంటి? అసలు లేచిపోవడం అంటే ఏంటి? అవంతి నిషా వైపు చూసింది. లెక్చరర్ చెప్తున్న పాఠం వినడంలో పూర్తిగా లీనమైంది. అసలు ఆవిడ ఏం చెప్తుందో, అది ఏ సబ్జెక్టు, ఏమీ తెలియలేదు అవంతికి. ఏమాత్రం ఏకాగ్రత చూపించలేకపోతుంది. అవంతి మనసంతా బాబా చుట్టూ తిరుగుతుంది. అర్జెంటుగా బాబాను చూడాలనుంది, కాకపోతే ఆయన దగ్గరికి ఎలా వెళ్లాలో తెలీదు. చరితను అడిగి తెలుసుకుందామంటే తను కాలేజీకే రాలేదు. అవును, ఇంతకు ఆవిడ ఇంటికి వచ్చినట్లేనా? ఎక్కడికి వెళ్ళింది? అవంతి మళ్ళీ నిషా వైపు చూసింది. అప్పుడే క్లాస్ అయిపోయింది, లెక్చరర్ వెళ్ళిపోయింది. అవంతి నిషా అని పిలిచింది. నిషా ఏంటి అన్నట్లు చూసింది. లేచిపోవడం అంటే ఏంటి? ఓ మై గాడ్, నీకేమైంది? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నీకు తెలుసు కదా నాకు తెలుగు సరిగ్గా రాదు. నువ్వు చెప్పే తెలుగు వర్డ్స్ అసలు అర్థం కావడం లేదు. కెన్ యూ ప్లీజ్ స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ వల్గర్ లాంగ్వేజ్? అసహనంగా అరిచినట్లు అంది. ఆమె పక్కన కూర్చున్న అమ్మాయి ఆ అరుపుకి వాళ్ల వైపు చూసి వాట్ హ్యాపెండ్ అంది. నిషా కళ్ళు అదోలా తిప్పుతూ స్వరంలో చిరాకు వ్యక్తం చేస్తూ అవంతి ప్లీజ్ యూస్ ఇట్ సమ్ అదర్ ప్లేస్ ప్లీజ్ అంది. చిన్నపుచ్చుకున్న మొహంతో అవంతి తన బ్యాగ్ తీసుకుని వెనక బెంచ్లోకి వెళ్ళి కూర్చుంది. అక్కడ కూడా ఆలోచనలతో అశాంతిగా కూర్చున్న అవంతి లంచ్ అవగానే బ్యాగ్ తీసుకుని గేట్ వైపు నడిచింది. అవంతి కాలేజ్ నుంచి నేరుగా ఇంటికి వెళ్ళిపోయింది. అప్పుడే పని ముగించుకొని టీవీలో సీరియల్ చూస్తూ పడుకున్న జాహ్నవి కూతురు అలా ఎటూ కాని టైంలో కాలేజ్ నుంచి ఎందుకు వచ్చిందా అని అర్థం కాక తెల్లబోయి చూసింది అవంతిని. కాలేజ్ లేదా అడిగింది. ఉంది, నేను వచ్చేసాను అంటూ బ్యాగ్ కుర్చీలో పడేసి బాత్రూమ్ వైపు వెళ్ళింది అవంతి. జాహ్నవికి వెర్రి కోపం వచ్చింది. దీనికి రోజు రోజుకి నిర్లక్ష్యం పెరిగిపోతుంది. అసలు ఎందుకు కాలేజ్ ఎక్కొట్టొచ్చింది? పైగా అడిగిన దానికి సరిగా సమాధానం ఇవ్వకుండా ఎంత ధైర్యం! దీనికేదో పిచ్చి పట్టింది అనుకుంటూ అవంతి బాత్రూంలో నుంచి రాగానే అడిగింది విసురుగా. ఎందుకొచ్చా? ఏ ఉద్రించాలి నువ్వు ఇప్పుడు? అవంతి మాట్లాడకుండా వంటగదిలోకి వెళ్ళి డబ్బాలు వెతికి మిక్సర్ ప్లేట్లో పోసుకొని వచ్చి టీవీ ఎదురుగా కూర్చుంది. జాహ్నవి కోపంగా అడిగింది. ఏంటే నీ నిర్లక్ష్యం? ఎందుకంత పొగరు? కాలేజ్ ఎందుకు ఎగ్గొట్టావు? అడుగుతుంటా చెప్పే. చరిత రాలేదు, అందుకే నాకు ఉండబుద్ధి కాలేదు. ఏంటి? జాహ్నవికి కోపం తారాస్థాయికి చేరింది. అవంతిని రెక్కపుచ్చుకొని లేపోయి అదెవతో కాలేజీకి రాకపోతే నువ్వు కూడా మానేస్తావా? వెళ్ళు, కాలేజీకి వెళ్ళు అంది లాగుతూ. అవంతి బలవంతంగా విడిపించుకొని ఇప్పుడు క్లాసులు కూడా లేవు, నాకు ఉండాలని అనిపించడం లేదు, వచ్చేసాను, ఇంక వెళ్ళను అంది. జాహ్నవి మండిపడుతూ అంది, అసలు అది ఎందుకు రాలేదు? వాళ్ళమ్మ రిటర్న్ వచ్చింది. ఏంటి? జాహ్నవి నమ్మలేని దానిలో చూసింది. రిటర్న్ వచ్చిందా? నిజంగానా? నిజమే. బాబాగారు ఆవిడ ఎక్కడికి వెళ్ళారో వాళ్ళ అమ్మకి, అదే చరిత వాళ్ళ అమ్మమ్మకి చెప్పారట. ఆవిడ వెళ్ళి తీసుకొచ్చింది. జాహ్నవి వెర్రి దానిలో చూసింది. నీకేదన్నా పిచ్చెక్కిందా? పిచ్చిబాగుడు నువ్వును, లేచిపోయిన ఆవిడ రావడం ఏంటి? అవంతి కోపంగా అరిచింది. ఇంకోసారి అలా అనకు, ఆవిడ చాలా మంచిది, నీలాగా కాదు. ఆవిడ బాబాగారి దగ్గరికి వెళ్ళింది. మంచి అమ్మ కావాలని నువ్వు కూడా వెళ్ళిరా, మంచితనం అవుతావు అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జాహ్నవి స్థాణువులో నిలబడిపోయింది. బాబా ఎవరు? ఆయన మంచి అమ్మగా చేయడం ఏంటి? దీనికి ఏమైంది?
టీవీలో వచ్చే చెత్త సీరియల్స్ చూడడం తప్ప ఏనాడు వార్తా ఛానల్ చూడడం, వార్తాపత్రిక చదవడం అలవాటులేని జాహ్నవికి బాబా గురించి తెలియదన్న విషయం అవంతికి తెలిస్తే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఇదండి ఏ పుట్టలో ఏమున్నదో నవల 5వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.